యాకోబు పత్రిక అనుదిన లేఖన ధ్యానాంశములు పరిశుద్ధాత్ముని లోతైన మర్మములు వినండి, అనుదిన ఆశీర్వాదములకు వారసులు కండి. ప్రైస్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములు మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ, ఈరోజు కూడా ఏసే మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ. ఏసే మనతో మాట్లాడబోతున్నాడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. మనమందరం ఏసే మాట చాలా జాగ్రత్తగా వింటాం. మనము యాకోబు పత్రలోని ధ్యానాలు మరి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మీ అందరూ దీన్ని మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూడాలి. దీనిలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం మీరు పొందాలని కోరుతూ ఉన్నాం. ఇది క్రొత్త నిబంధనకు ఒక తలమానికమైనటువంటి గ్రంథం. పాత నిబంధనకు సామెతలు ఎంత గొప్పదో క్రొత్త నిబంధన సామెతలుగా యాకోపత్రి పిలువబడుతుంది. కాబట్టి అనుదిన ధ్యానంగా యాకోపత్రి మీరు వినాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ రెండవ ఎపిసోడ్ను దేవుడు దీవించి ఆస్వాదించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వంచి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, వి ప్రైజ్ అండ్ ఎగ్జాల్ట్ యువర్ నేమ్ లార్డ్ జీసస్, హల్లెలూయా. తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. ప్రభువా స్తోత్రము తండ్రి నాయన. మీ ప్రజల హృదయాలు తెరవండి తండ్రి నాయన. మీ ప్రజల హృదయాంతరం నుంచి మీరు మాట్లాడండి ప్రభా. మీరు సంధించమని అడుగుతున్నాం. మీరు లేవనెత్తమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీరు ఆశ్రదించండి, అద్భుతం చేయండి, దయ చూపించి కనికరించమని. అయ్యా స్తోత్రము తండ్రి నాయన. ఈ యొక్క వాక్యం ముగిసేంత వరకు తండ్రి నాయన మీ సమాధాన ప్రతి గుండెల ఏలుబడి చేయమని అడుగు, సహాయం చేయండి. ప్రభువా స్తోత్రం, ప్రతి మాట ప్రతి గుండెను చీల్చుకొని దూసుకొని వెళ్ళినట్టుగా సహాయం చేయండి. అద్భుత కార్యం చేయమని, దుఃఖములు బాధలు శ్రమలు ఉన్నటువంటి వారికి ఓదార్పు దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. యాకోపత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం చదువుకుంటాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరీక్షను గురించి, విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. దేవుని బిడ్డ, ప్రతి విశ్వాసికి పరీక్ష ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే విశ్వాసం మీదనే ఆరంభమవుతుంది. నువ్వు ఏ విషయంలో దేవుడిని విశ్వసిస్తున్నావో, ఏ విషయం దేవుడు సహాయం చేస్తాడని వస్తాడని ఆదరిస్తాడని నమ్ముతున్నావో, సరిగ్గా ఆ విషయంలో సాతాను నిన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నేరుగా సుడిగాలి తెరచాపను తాకినట్లుగా నీ జీవితపు నావనే తెరచాపను దేవుని బిడ్డ ఆ విశ్వాసాన్ని సాతాను పలుసార్లు సుడిగాలిగా జడివానికి వచ్చి తాకుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాసాన్ని కలిగే పరీక్ష విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో అనేక సార్లు దేవుడు ఏది చేస్తాడో మనం అనుకుంటామో అది జరగదు. సాతాను అనేక రకాలుగా మన విశ్వాసాన్ని చెదరగొట్టాలని, ఎందుకంటే నువ్వు విశ్వాసాన్ని పోగొట్టుకుంటే అంతా పోగొట్టుకున్నట్టే. విశ్వాసం అన్నది ఏంటి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం రాయబడింది. ఇది విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, లేనివి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. కొన్నిసార్లు మన జీవితంలో లేని వాటి గురించి మనం అడుగుతుంటాం, అసాధ్యమైన వాటి గురించి అడుగుతూ ఉంటాం. అయితే వాటిని చూడగలిగేదే విశ్వాసం. అవి పొందుకుంటానన్న విశ్వాసం మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాటిని చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం అనగానే మనకు అర్జెంట్ గుర్తొచ్చే ఆయన ఎవరు అంటే అబ్రహాం. విశ్వాసం అనగానే మనకు అర్జెంటుగా గుర్తొచ్చే ఒక వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం. ఈ అబ్రహామును మనం చూసినప్పుడు అబ్రహాం ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఉన్నాడన్న రుజువు లేనప్పుడే, జస్ట్ వాయిస్ విన్నాడంతే. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన మరి ఎలా పనిచేస్తాడో తెలియదు, మరి మాట చెప్పిన దేవుడు చేస్తాడో తెలియదు, చేయడో తెలియదు. మొత్తానికి అబ్రహాం బయలుదేరి వచ్చేసాడు. అందరూ అంటున్నారు, నిజంగా మరి నువ్వు విన్నది కరెక్టేనా, ఒకవేళ సాతానుతో మాట్లాడిందేమో, ఒకవేళ నీ భ్రమేమో అని అందరూ అని ఉంటారు. కానీ అబ్రహాం దేవుడి మాట ఆయన నమ్మి రూఢిగా నమ్మి బయలుదేరాడు. కానీ 25 ఇయర్స్ వరకు, 25 సంవత్సరాల వరకు అతని జీవితంలో దేవుడు చెప్పిన అద్భుతం ఏది జరగలేదు. నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. అది కన్నా 12 అధ్యాయం 1 నుంచి మనం 5 వరకు చదువుకుంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప తండ్రిగా చేస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను, ఇసుక రేణువులుగా చేస్తాను, అంతేకాదు నిన్ను ఒక అద్భుతమైన తండ్రిగా చేస్తాను. ప్రైస్ తెలడం, హల్లెలూయా. సో ఈ విధమైనటువంటి మాటలు దేవుడు చెప్పాడు. కానీ 25 సంవత్సరాల వరకు కష్టాలు, శ్రమలు, కరువులు, పోరాటాలు, బంధకాలు, మరి భయంకర పరిస్థితి తప్ప ఒక్కటి కూడా అతని జీవితంలో ఆశాజనకంగా లేదు. ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య అతను చుట్టుముడుతూ ఉండేది. సో ఇటువంటి సమస్యల మధ్యలో ఉన్న విశ్వాసం ఎగిరిపోవాలని నిజంగా చెప్పాలంటే, శారంకి అయితే ఒకసారి విశ్వాసం ఎగిరిపోయింది. ఏం చెప్పింది తెలుసా, అయ్యా మనకి పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఇదిగో హాగరం తీసుకొని పెళ్లి చేసుకో, ఆమెకు పుట్టిన పిల్లలు మనం చేసుకుందాం, మన పిల్లగా దత్తత తీసుకుందాం,
అని చెప్పేసి మనం వారసులుగా చేసుకుందని చెప్పేసి ఆమెకున్న విశ్వాసం కొన్నిసార్లు కోల్పోయినప్పుడు ఇద్దరు కూడా ఆ విశ్వాసం నేరుగా సాతాను కొట్టగానే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి పెళ్లి చేసేసుకున్నాడు. ఆ తర్వాత చూస్తే భయంకరమైన సమస్య వాళ్లకు, వాళ్ళ జీవితంలో భయంకరమైన ఇప్పటి వరకు కూడా పోరాటం జరుగుతూనే ఉంది కదా. సో అటువంటి పరిస్థితి అయితే 25 ఇయర్స్ తర్వాత దేవుడు చెప్పినటువంటి నిర్ణయ కాలములు ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. ప్రైజ్ హల్లెలూయా. ప్రపంచమే ఆశ్చర్యపోయేటట్లుగా రమారమి 100 ఏళ్ల వయసులో అబ్రహాము తండ్రి కాగలిగాడు. సో ఎప్పుడైతే మన విశ్వాసం చెదిరిపోతుందో నిశ్చయముగా అక్కడే మన జీవితంలో భయంకరమైనటువంటి సమస్య ఆరంభమవుతుంది. సాతాను గెలిచేది అక్కడే. విశ్వాసాన్ని ఎప్పుడైతే చెదరగొడుతుందో ఇక మనం దేన్ని చూడలేం. ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆయన అనేవాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను, నీ విశ్వాసమే నిన్ను శుద్ధీకరించను అని చెప్పి చెప్తూ ఉంటాడు. సో మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని గొప్ప చేయడానికి ఒకే ఒక ఆధారం ఏంటి దేవుని కంటే మన విశ్వాసం. ప్రైజ్ ద హల్లెలూయా. సో ఈరోజు నీకు ఒక ప్రత్యేక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమె ఎవరు అంటే రూతు. రూతు మోయాబీరాలు. మనందరికీ తెలుసు రూతు గ్రంథ మొదటి అధ్యాయములు మోయాబీరాలు. ఆమె నయోమి యొక్క కోడలు కదా. అయితే చిన్న కోడలు ఈమె. ఈమె మరి దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబంలో వివాహం చేయబడింది. అయితే ఆ కుటుంబంలో ప్రతి దేవుని బిడ్డ ఆ అత్త ఏం చెప్తుంది ఎప్పుడు చూస్తుంటే, సర్వశక్తుడు నాకు కీడు కలగజేశాడు, అయ్యో నాకు చేదైన జీవితం ఇచ్చాడు, నాకు విరోధిగా పనిచేశాడు, ఆయన నాకు విరుద్ధంగా పనిచేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె భర్త చనిపోయాడు, ఆమె ఇద్దరు పిల్లలు చనిపోయారు. సో రుతు కూడా విధవరాలుగా మార్చబడిపోయింది. చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది, బిడ్డలు లేకుండా మిగిలిపోయింది. చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఆమెది. చూసేవాళ్ళు ఎవ్వరు లేరు. అందరూ అంటున్నారు, నువ్వు ఆ క్రైస్తవులు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ జీవితం ఎటువంటి భయంకరమైన శ్రమ వచ్చింది, నువ్వు అనవసరమైన కష్టంలో పడ్డావు, దేవుడు కాపాడుతాడన్నావు కదా, ఆకాశం దేవుడు పోషిస్తాడన్నావు కదా, మరి బండలు చీల్చే దేవుడు అని, సముద్రాలు చీల్చే దేవుడు అని ఎన్నెన్నో చెప్పారు కదా ఆ దేవుడి గురించి. కనీసం నీ భర్తను కాపాడలేకపోయాడు చూసావా అని చెప్పేసి అందరూ ఆమె గురించి మాట్లాడుతూ ఉంటే ఏం జవాబు చెప్పాలో ఆమెకు అర్థమయ్యేది కాదు. ప్రదేవుని బిడ్డ ఒకసారి వాళ్ళ అత్తగారు వచ్చి చెప్పింది, రుతు గ్రంథ మొదటి అధ్యాయం 6వ వచనంలో చెప్పింది ఏంటి అంటే, ఇదిగో నేను మా దేశం వెళ్ళిపోతున్నాను, మా దేవుడు తన ప్రజలను దర్శించడానికి తన హస్తమును చాపి వారికి ఆహారం పెడుతున్నాడంట, నేను వెళతాను అని చెప్పగానే ప్రదేవుని బిడ్డ ఆ కోడలు కూడా అనింది, అత్త నీతో పాటు నేను వస్తాను, పెద్ద కోడలు కూడా ఓర్ఫ కూడా అనింది, మీతో పాటు మేము కూడా వస్తామని చెప్పేసి. కానీ అక్కడ మీకు ఎవరు లేరు, అక్కడ మీ జీవితాన్ని కాపాడడానికి ఎవరు లేరు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు అని చెప్పగానే ఓర్ఫ వెంటనే బ్లాక్ స్లైడ్ అయిపోయింది. ప్రదేవుని బిడ్డ ఇక రూతు మాత్రం ఇవి ఏం చెప్పినా వినలేదు. ఒకటే మాట అన్నది ఏంటో తెలుసా, రూతు గ్రంథ మొదటి అధ్యాయం 12:13-14 వచ్చిన చదువుకుంటే ఒకటే మాట చెప్తుంది ఏంటి అంటే, అత్త నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అక్కడ, నీ జనమును నా జనముగా చేస్తాడు ఖచ్చితంగా. ప్రైజ్ హల్లెలూయా. ఒక్కరు కూడా పెళ్లి చేసుకోడు, ఒక్కరు కూడా నిన్ను ప్రేమించరు, నీకు అసలు అక్కడ ఆధారమే లేదు అని చెప్పినటువంటి ఆమె మాటల మధ్యలోంచి తను చెప్తూ ఉన్నది, అత్త నీ దేవుడు నా దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. నీ ప్రజలు నా ప్రజలు, దేవుడు ఖచ్చితంగా నీ ప్రజలు నా ప్రజలుగా ఇస్తాడు అని చెప్పేసి చెప్పింది. నువ్వు ఎప్పటివరకు ఉంటానో తెలుసా, నేను నువ్వు మరణమయ్యేదాకా నేను నీతో ఉంటాను, నువ్వు మరణించిన చోటనే నేను మరణిస్తాను, అంటే నేను చనిపోయేదాకా కూడా అక్కడే ఉంటాను. అంటే నా దేవుడు నువ్వు చనిపోయేదాకా మాత్రమే కాదు, నేను చనిపోయేదాకా నన్ను పోషిస్తాడు. ప్రైజ్ ద హల్లెలూయా. చివరి వరకు నన్ను పోషిస్తాడు, చివరి వరకు నన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటాడు, చివరి వరకు నాకు ఏది కొదువ లేకుండా చూసుకుంటాడని చెప్పేసి విశ్వాస సహితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నది. ప్రైజ్ ద హల్లెలూయా. ఇక ఈమెకు మనసు కుదిరిందని చెప్పేసి, ఏమి విశ్వాసంతో నింపబడిపోయిందని చెప్పేసి ఇంక నయోమి ఏం మాట్లాడలేకపోయింది. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ నయోమితో మాట్లాడుతున్నారు, నయోమి నయోమి ఏంటి ఇలా అయిపోయావు, ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండేదాన్ని, ఒకప్పుడు ఎంత మాధుర్యంగా ఉంది నీ జీవితం, ఎంత బాగా పాటలు పాడేదానివి, ఎంత బాగా ఆరాధన చేసేదానివి, ఏంటంటో నీ లైఫ్ ఎంత మాధుర్యంగా ఉందని చెప్పేసి అందరూ మాట్లాడారు. ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయావు అంటే ఆమె అంటుంది, నన్ను మాధుర్యం అని పిలవబాకండి, నన్ను మారాని పిలవండి అని చెప్తాం. సో ప్రియ దేవుని బిడ్డ అసలు ఎవరితో మాట్లాడలేదు, ఒక్కరు కూడా పలకరించలేదా, అటువంటి మౌన ప్రదేశంలో ఆమె ఉండింది. ఎంత మాత్రం కూడా ఎవరు ప్రేమించినటువంటి ఒక సిచ్యుయేషన్లో ఆమె ఉందన్నమాట. సో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఆమె ఎవరి వైపు చూడలేదు. ఎందుకు అంటే దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతాడు, దేవుడు ఉన్నాడు నన్ను నిలబెడతాడు, దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంది. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారు, మనుషులు ఏం పెడుతున్నారు, మనుషులు ఎలా పలకరిస్తున్నారు, మనుషులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మనుషులు ఎలా నన్ను చేర్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఇమ్మీడియట్గా పక్కన పెట్టేసింది.
ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం మనుషుల వైపు చూస్తామో, దేవుని బిడ్డ వీళ్ళని ప్రేమిస్తారు, వీళ్ళు నాకు ఆదరిస్తారు, వీళ్ళు నన్ను మరి ఘనపరుస్తారు, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఘనత దొరుకుద్ది, ఎప్పుడైతే మనం మనుషుల దగ్గర ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో, నిశ్చయముగా నవ్వులు పోలైపోద్ది, నిశ్చయంగా నిరాశ నిస్పృహలు మనం ఏలుబడి చేస్తాయి. కానీ దేవుని ఆధారం చేసుకుని వెళ్ళినప్పుడు దేవుని బిడ్డ మొదట శూన్యంగా కనబడినా చివరికి అది తుదకు మహానందంగా ఎంచబడుతుంది, మహానందంగా దేవుడు చేస్తాడు దానిని. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ జరగదు ఆ జీవితంలో, కానీ ఓర్పుగా విశ్వాసంలోంచి ఓర్పును కంఠం మొదలుపెట్టింది, ఓర్పుతో మౌనంగా కనిపెట్టుకుంటూ ముందుకెళ్ళటం ప్రారంభించింది. అద్భుతం ప్రియ దేవుని బిడ్డ, అప్పుడే వచ్చాడు ఆ పొలం యొక్క యజమానుడు, ఆ దూరంగా ఏరుకుంటున్నటువంటి రూతుని గుర్తుపట్టాడు. ఈ చిన్నది ఎవరిది అని పిలిచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆ టైంలో ఆ యొక్క మేస్త్రి పని చెప్పించేటువంటి మేస్త్రి చెప్పాడు, మోయాబు నుంచి వచ్చినటువంటి చిన్నదయ్యా నా ఏమితో పాటు వచ్చింది, ఇదిగో ఈమె ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏరుకుంటుంది, ఎంత మాత్రం విశ్రాంతి తీసుకోలేదయ్యా అని చెప్పగానే ఎంతో సంతోషమైపోయింది ఆయనకి. వెంటనే పిలిచాడు, ఇదిగో నా కుమారి, నీకు ఆకలి వేసినప్పుడు మధ్యాహ్న కాలంలో ఇదిగో కుండలలో తూడు పెట్టిన నీళ్లుంటాయి, ఆహార సిద్ధపరుచుంది నీకోసం, వేయించిన ధాన్యం ఉంది అక్కడ అని చెప్పేసి ఆమెకు ఆ ఆహారాన్ని పరిచయం చేస్తున్నాడు. ఒక్క పూటే పరిచయం, ఒక్క మాటలోనే పరిచయం. ఆయన ఒకటే అంటున్నాడు, మరి రెండో అధ్యాయంలో ఋతుగా 2:12 అంటాడు, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా క్షేమంగా ఉండుటకు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్షేమంగా ఉండడానికి వచ్చావు, ఇక్కడ క్షేమమే లేదు, సరే నీళ్ళు లేదు, సరిగా ఆదరించేవారు లేరు, ఒక్క పూట భోజనం లేదు. కానీ అతను ప్రవచనం చెప్తున్నాడు, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు. హల్లెలూయా, ఆయన రెక్కలు నిత్య బాహువులు, ఆయన రెక్కల కింద నువ్వు వచ్చావు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఒకరోజు కూడా, నువ్వు దేని నమ్మి వచ్చావో ఆయన సంపూర్ణ బహుమానం ఇచ్చేటువంటి దేవుడు. నువ్వు ఒకరోజుకి సంపూర్ణ బహుమానం, కొదువలేని బహుమానం, ఊహించని బహుమానం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు అని చెప్పేసి ఆ బోయాజ్ ఓనర్ మాట్లాడుతూ ఉంటే ఈమెకు ఆశ్చర్యం అయిపోయింది. తల వంచి ఆయన పాదాల కూర్చొని అంటుంది, ఏమి తెలిసి పరదేశ నేను నా గురించి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అయ్యా. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్పాడు, మధ్యాహ్న సమయంలో నీకు భోజనం ఉంది పద. దేవుడు చెప్పాడు, నీవు కట్టని కోటలో నివాసం చేస్తావు, నాటని తోటల ఫలాలు భుజిస్తావు. మనం దేవుళ్ళు విశ్వాసంలో సాగిపోతున్నప్పుడు, విశ్వాస సహితమైనటువంటి ప్రయాణంలో మనం ఉన్నప్పుడు మనము కట్టని కోటలో నివాసం చేస్తాం, నాటని తోటల ఫలాలు తింటాం. దేవుడు మన కోసం ఇంకొకరితో పని చేపిస్తాడు, మనం ఉండటానికి ఇంకొకరితో ఇల్లు కట్టిస్తాడు, మనం తినడానికి ఇంకొకరితో పంట వేపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప కలి ప్రభు చేస్తాడు. సో రూతు ఈరోజు వేయించిన ధాన్యాలు ఒక్క పని చేయలేదు, తోడిపెట్టిన నీళ్ళ గురించి ఒక్క పని కూడా చేయలేదు ఆమె. కానీ తోడి పెట్టనటువంటి నీళ్లు తాగుతూ ఉన్నది, కష్టపడకుండా తోడినటువంటి నీళ్ళను ఆమె త్రాగాల్సి వచ్చింది. దేవుడు ఆ విధంగా ఆమెకు అరేంజ్ చేశాడు. విశ్వాసంతో నడుస్తున్నటువంటి ఆమె జీవితంలో దేవుడు అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని నమ్ముకొని పరిస్థితులు చూడకుండా, మనుషులను చూడకుండా, అదే చుట్టూ ఉన్న పరిస్థితులు చూడకుండా ఎప్పుడైతే సూటిగా దేవుణ్ణి మాత్రమే చూసుకుంటూ వెళ్తావు, పరిస్థితులు స్టార్టింగ్లో ఒకళ్ళు నీకు ఫేవరబుల్గా ఉండకపోవచ్చు, ప్రజలు నీకు ఫేవరబుల్గా ఉండకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుని ఫేవర్, ఆయన కృప, దయ, కనికరం నీ మీద ఉన్నది. ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి వచ్చినటువంటి వారిని ఒక్కరోజు సిగ్గుపడనివ్వడు, ఆయన అవమాన పడనివ్వడు ఒక్కరోజు కూడా. ఆయన అద్భుతం చేసేటువంటి గొప్ప దేవుడు, ఆశ్చర్యకర చేసేటువంటి గొప్ప రాజు ఆయన. ప్రైజ్ లడాలి, ఎస్ ప్రియ దేవుని బిడ్డ. తర్వాత చూస్తే రూతు ఆ పంట పొలం అయ్యేంత వరకు రోజు చేరుకుంటాం, ఎవరన్నా అబ్జెక్షన్ పెట్టలేదు, ఈవెన్ పనుల మధ్యలో కూడా ఏరుకోవటం మొదలుపెట్టింది. పనుల మధ్యలో ఎవరు రానివ్వరు అసలు. కానీ బోయాజ్ ఆమెకు ఒక ఆఫర్ ఇచ్చాడు, నువ్వు పనుల మధ్యలో కూడా వెళ్ళుకొని ఏరుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పనుల మధ్యలో ఏరుకుంటా ఏరుకునేటువంటి పని వారి కంటే ముందుగా వెళ్ళి ఏరుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, 3వ అధ్యాయంలోకి వస్తే ఆమె కళ్ళములు వచ్చినటువంటి కళ్ళంలో ధాన్యం పోసే టైం వచ్చింది. ఆ కళ్ళంలో ధాన్యం పోసే టైంకి రాత్రి ఒంటరిగా వెళ్ళి రాత్రి అంతా కూర్చుని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన కృప కోసం కనిపెడుతూ ఉన్నది. ప్రైస్ తెలడా లేలుయా. మనం ఎప్పుడైతే కష్టకాలంలో శ్రమకాలంలో మనకు పని అయిపోయిన టైంలో ఇక నెక్స్ట్ పని లేదు, ఇప్పుడు ఏంటంటే కోతకాలం అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఏం పని చేయాలో తెలియదు, మనం కూడా ఎప్పుడైతే మన జీవితంలో ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు, ఒకటి ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళి అర్థం కావట్లేదు, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? google.com లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్లో ఇవన్నీ చూసుకుంటుండేది కాదు. ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా నెక్స్ట్ నా లైఫ్ ఏంటి,
ఒక జాబ్కి వెళ్ళాను, ఆ జాబ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేశాను, నెక్స్ట్ ఏంటి ప్రభు నా జీవితం అని చెప్పేసి ఆయన పాదాల దగ్గర రాత్రి మొగలు కనిపెట్టి కూర్చున్నావు అనుకో, ఆయన ఏం చేస్తాడు తెలుసా, నువ్వు పట్టజాలినటువంటి మోయలేనటువంటి భారపత్వన అశ్వదాన్ని కురిపిస్తాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. రోజు దాన్ని వేరుకొని దుళ్ళగొట్టుకుంటే ఆమె మోసుకోగలంత మోసుకొని పోయేది, కానీ రోజు ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మొయ్యలేనటువంటి భారమైనటువంటి ధాన్య నామకి చాలా భుజాల మీద పెట్టి తీసుకొని పోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ ఆ మనుషుల దగ్గర పరిగెత్తి, ఈ మనుషుల దగ్గర పరిగెత్తి, ఆ నాయకుడి దగ్గరికి, ఈ నాయకుడి దగ్గరికి, ఆ అధికారి దగ్గరికి. చాలామంది వాళ్ళంతా ఏం చేస్తారంటే ఏదైనా కష్టం వస్తే ప్రజలు, మరి ఏదైనా జాబ్ కావాల్సి వస్తే, లేకపోతే లోకంలో ఏదన్నా ఆశీర్వాదం కావాల్సి వస్తే ఈ విధంగా పరిగెత్తడం మొదలు పెడతారు. మనుషులు అంటారు ఇదిగో రా చూద్దాం, ఇదిగో రా చూద్దాం, ఇదిగో చేద్దాం, ఇదిగో చేద్దాం, ఈ విధంగా చెప్పి చెప్పి తిప్పి తిప్పి పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత అంటారు బ్రదర్ చేయాలనే ఉంది బ్రదర్, కానీ కానీ ఈ ఒక్కటి కొటేషన్ పెట్టేస్తారు, కానీ అనేది పెట్టేస్తారు. ఇక మన జీవితంలో ఏమి దొరకకుండా అయిపోద్ది, నిరాశ, నిస్పృహ. కానీ దేవుడు ఎప్పుడు కానీ పెట్టాడు, అసలు ఆయన దగ్గర కానీ అనే మాట లేదు. ప్రైజ్ హల్లెలూయా. నిశ్చయంగా ఆశీర్వదించేటువంటి దేవుడు, నిశ్చయంగా నేను ఫలవర్తంగా మార్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు రూతును చివరికి ఏం చేశాడు ఆయన అంటే మోయలేనటువంటి భారంతో ఆమెకు కొలిసి ధాన్యం పోసి ఆ భుజాల మీద పెట్టి పంపించాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఒక్క రాత్రి ఆమె చేసినటువంటి ప్రార్థన ఆమె యావత్ జీవితాన్ని మార్చివేసింది. విశ్వాసముతో వెళ్ళింది, ఈయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఈయన ఖచ్చితంగా ఈ రాత్రి నా జీవితంలో అద్భుతం చేస్తాడని చెప్పేసి విశ్వాసంతో దేవుని మీద, విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళింది. అద్భుతం జరిగింది. ఆ రాత్రి ఆమె వివాహం నిశ్చయం జరిగింది. ప్రైజ్ హల్లెలూయా. ఆయన తెల్లారి పెద్దల దగ్గరికి వచ్చాడు, అందరిని పిలిచాడు, ఇదిగో పలానా స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అనగానే అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. నిజానికి ఎవరు ఒప్పుకోకూడదు, ఏ ఆమె మోయాభీరాలు, ఆమె ఎట్లా చేసుకుంటావు, ఎట్లా చేసుకుంటావయ్యా నువ్వు, మన జాతి, మన కులమా, లేకపోతే మనం మనకు సంబంధించిన వాళ్ళు కాదు, విధవరాలు, భర్తను కోల్పోయిన ఆమె, బిడ్డలు లేనటువంటి ఆమె, నష్టజాతకురాలు, వద్దు నువ్వు చేసుకోవద్దు అని చెప్పాలి అందరూ. కానీ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు, ఇదిగో ఇస్రాయేల్ కుటుంబాలు వర్ధలింపు చేసినటువంటి లేయా వలె, రాఖేలు వలె ఈమె ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి అందరూ ఆమెను ఆశీర్వదించారు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ ఆమె జీవితంలో భవిష్యత్తే కనపడలేదు. తన ఊరికి వచ్చినప్పుడు ఒక నింపాతిగా, దిక్కులేని వ్యక్తిగా, ఎవరు ఆదరించలేని, ఎవరు ప్రేమించలేని, త్రోసివేసే ఒక వ్యక్తిగా వచ్చింది. కానీ ఈరోజు అందరూ ప్రేమించగలిగే వ్యక్తిగా మారింది. ఎందుకంటే ఆమె విశ్వాసంతో పలికే మాటలు, అత్త నీ జనమే, నా జనం అవుతారు ఖచ్చితంగా, ఈమె జనం అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, ఆ దేవుడే ప్రతిదీ సఫలీకృతం చేస్తున్నాడు ఆమె జీవితంలో, ఆ దేవుడే ప్రతిదీ ఆమె జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు. సో ఏదైతే నమ్మిందో 100% దాన్ని నెరవేర్చాడు దేవుడు, ఏదైతే విశ్వసించిందో 100% దేవుడు దాన్ని చేసి ముగించాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏది నమ్ముతావో దాన్ని చేయడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, నువ్వేది నమ్ముతున్నావో ఖచ్చితంగా దాన్ని కార్యం సఫలీకృతం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. మరువని దేవుడు, ఎడబాయని దేవుడు ఆయన, నీ విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడు ఆయన, విశ్వాసంతో నువ్వు వెతుకుతున్నప్పుడు నీ వద్దకు వచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ ఆ తర్వాత చూస్తే ఆమె వివాహం జయకరంగా జరిగింది. క్రీస్తు ఆమె వంశవళి వస్తాడు తర్వాత, క్రీస్తు ఆమె వంశవళి జన్మిస్తాడు. దావీదుకు తాత అయినటువంటి వ్యక్తి ఆమె గర్భంలో పుట్టాడు. క్రైస్త హల్లెలూయా. దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు పుట్టాడు. సో ఇంత విశ్వాసముతో, త్యాగముతో తనను తాను సమర్పించుకొని పరిస్థితుల వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా, దేవుడి వైపు మాత్రమే చూస్తూ, వ్యతిరేక ప్రతికూల పరిస్థితుల మధ్యలో నడుచుకుంటూ దేవుణ్ణే చూస్తున్నటువంటి ఆమెను మర్చిపోవడానికి దేవుడు ఒక్కడుగు కూడా దాటిపోలేదని. ప్రైజ్ హల్లెలూయా. నీ చుట్టూ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయా? నిన్ను ఎవరు ప్రేమించేవారు లేరా? ఆదరించేవారు లేరా? కనీసం తిన్నామని అడిగేవారు లేరా? నీ పరిస్థితి చాలా దారుణంగా ఉందా? ఏం చేయాలి అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఎలా స్టెప్ వేయాలి, ఎలా ముందుకెళ్ళ నీకు అర్థం కావట్లేదా? భయపడకు సహోదరుడా, దిగులు పడక సహోదరి. నీ దేవునికి సమస్తము తెలుసు. నిన్ను ఎలా నడిపించాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎక్కడ నిలబెట్టాలో, ఎవరు ముందు బ్రతికించాలో ఆయనకు బాగా తెలుసు. ప్రైజ్ హల్లెలూయా. నువ్వు ఆయన మీద ఆనుకో చాలు, నా దేవుడు నాకున్నాడు, ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడు. నీ నాలుకలో జీవం ఉన్నది, నీ నాలుకలో ఆశీర్వాదం ఉన్నది. ప్రైజ్ హల్లెలూయా. సో ఆశీర్వాదం గురించి మాట్లాడు. నేను ఆశీర్వదించబడతాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనను సిగ్గుపడనివ్వడు, ఆయనను అవమాన పడనివ్వడు, ఆయన తన నా ముఖాన్ని చెక్కుముకిరాతిగా మారుస్తాడు, నా తలను పైకెత్తుతాడు, నా కొమ్మును హెచ్చిస్తాడు, నా కొమ్మును ఆనంద తైలంతో నింపుతాడు, నన్ను బలపరుస్తాడు.
ప్రైజ్లాడా లెలుయా. ప్రతిరోజు నేను తలమే చేపెట్టిన అలాగే చెప్పు విశ్వాసంతో. ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను నువ్వు నన్ను ఖచ్చితంగా దీవిస్తావు. నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా నాకు పనిస్తావు ఈ రోజున. ఖచ్చితంగా నేను ఎవరి దృష్టిలో నేను కనికరం పొందుతాను. ఖచ్చితంగా నేను వెళ్తున్నాను ఈ రోజున, ఒట్టి చేతితో తిరిగి రాను. ఆమె అలాగే వెళ్ళింది, నేను వెళుతున్నాను ఒట్టి చేతితో తిరిగి రాను. ఎవరి దృష్టిలో కనికరం పొందుతానో అత్త ఖచ్చితంగా అక్కడ పని పొందుకుంటాను. మీరు కాలం చూడండి, మోయాబీయుల రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను, వాని వెనుక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా. పరిగేరుకుంటాను, ఎవరి కటాక్షం పొందుతాను వారి వెనుక ఖచ్చితంగా పరిగ ఏరుకుంటాను. దొరుకుద్దో లేదో అత్త, వీళ్ళు చూసి వస్తాను అత్త, నన్ను నాకు పని ఇస్తారో లేదో అత్త అని అది సందిగ్ధంలో చెప్పలేదు, సందేహంలో చెప్పలేదు. అత్త నాకు ఖచ్చితంగా నేను వెళతాను, ఎవరితో కనికరం పొందుకుంటాను అక్కడ ఖచ్చితంగా పరిగ ఏరుకుంటాను. ప్రైజ్ హల్లెలూయా. పరిగ ఏరుకుంటాను, ఖచ్చితంగా ఏరుకుంటాను అని చెప్పి చెప్తూ, ఎందుకంటే ప్రతి దేవుని బిడ్డ కనికరం కటాక్షం అనేది దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుని కటాక్షం వచ్చినప్పుడు మనుషులు మన తట్టు తిప్పబడతారు. దేవుని కటాక్షం మన మీదకి వచ్చినప్పుడు అధికారులు మన తట్టు తిప్పబడతారు. దేవుని కటాక్షం మన మీద వచ్చినప్పుడు ప్రధానులు మన తట్టు తిప్పబడతారు. ప్రైజ్ హల్లెలూయా. ఎస్తేరు ముఖం చూడగానే దయ కటాక్షం కలిగింది ఆషాలుసుకు. వెంటనే ఇదిగో ఈమె నా పట్టపురాణి అని చెప్పేసి ప్రకటించేశాడు. ఇంకా వేరొక వ్యక్తిని చూడడానికి ఇష్టపడలేదు. ఎస్ ప్రా, దేవుని బిడ్డ దేవుని కటాక్షం వచ్చినప్పుడు అధికారులు ప్రధానులు మన తట్టు తిరుగుతారు. సో మనం ప్రతిరోజు విశ్వాసంతో చెప్పాలి, ఈరోజు నువ్వు నాకు తోడై ఉంటావు, నేను తలపెట్టిన కార్యాన్ని సఫలీకృతం చేస్తావు, దేవా నాకు తోడై ఉంటావు, నా చేతుల నైపుణ్యం దయచేస్తావు, అధికారుల కటాక్షము ప్రధానుల కటాక్షము నువ్వు నాకు ఇస్తావు ఖచ్చితంగా చెప్పి చూడు. ప్రైజ్ హల్లెలూయా. సో దేవుని బిడ్డ ఆ చెప్పిన మాటను బట్టి దేవుడు ఘనపరచి ఒకే ఒక పొలంలోనికి వెళ్ళింది. వెంటనే ఆ యొక్క మేస్త్రి యొక్క దయను పొందుకున్నది. ఇంకో పొలంలోకి కూడా వెళ్ళలేదు. ఇంకా ఆయన కూడా వెళ్ళిపో, ఇక్కడొద్దు, పంట జరుగుతూ ఉంది, కోత జరుగుతూ ఉంది, ఇప్పుడే కాదు తర్వాత రా అని చెప్పి చెప్పలేదు. ఇమ్మీడియట్గా అతనికి కటాక్షము కలిగి అతడు ఏరుకుంటానని చెప్పగానే రమ్మా ఏరుకు అని చెప్పి చెప్పేశాడు. ప్రైజ్ హల్లెలూయా. బోయాసు రాగానే ఆ పరిగెత్తుకుండా చాలామంది జనాలు ఉంటారు, కానీ రూతును చూడగానే ఆమెను పలకరించడం, ఆమెలో ఉన్నటువంటి ఆ వెనక బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం, ఆయన ఇమ్మీడియట్గా స్పందించడం, ఇదంతా ఏంటి అంటే దేవుని కటాక్షం. నా దేవుడు కటాక్షిస్తాడు, నా దేవుడు నాకు పనిస్తాడు, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నీ ప్రజలు నా ప్రజలు అవుతారు, నీ దేవుడు నా దేవుడు అవుతాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఆమె పలికిన మాటను బట్టి ఆ రోజు ఆమె జీవిత అద్భుతం జరిగింది. ఎస్ ప్రా, దేవుని బిడ్డ నీ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. నిజానికి రూత్ వచ్చినప్పుడు వాళ్ళందరూ మాట్లాడకపోతే ఆమె విశ్వాసం అంతా చల్లా చెదిరైపోవలసింది. ఎన్నో ఆశలతో వచ్చాను, ఎంతో త్యాగపూరితంగా వచ్చాను, ఎంతో వైరాగ్యం కలిగి వచ్చాను, అయ్యో నాతో ఒక్కరు మాట్లాడట్లేదు, ఒక్కరు క్షేమం అడగట్లేదు, అయ్యో భర్తను పోగొట్టుకున్నావా అమ్మా, దిగుల్లో ఉన్నావా, బాధలో ఉన్నావా అమ్మా, భయపడకు, మేమున్నాం, మీ అత్తగారి ఫ్యామిలీ మేమంత బంధువులం, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాం, నీకు తోడుగా మేము ఉంటాం, భయపడకు, దిగులు పడకు, మీ అత్త ఉన్నా లేకపోతే మేమున్నాం అని ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదండి. సాతాన్ అని ఉంటుంది, ఇంకా చూసావా నా వాళ్ళు అంటే వచ్చేసావు, ఎవరైనా నీ వాళ్ళు ఉన్నారా ఇక్కడ, ఒక్కళ్ళని మాట్లాడరు నీతోటి, మోయాబీరాలు అన్ని నిన్ను అన్ని రాళ్ళుగానే చూస్తున్నారే, మోయాబీరాలను చూస్తున్నారే, నీ పేరు పెట్టి కులం పేరు పెట్టి వారు దూషిస్తున్నారే, నీ గోత్రం పేరు పెట్టి వారు దూషిస్తున్నారే. ఈ ప్రజల మధ్యలో ఉంటావా, ఈ ప్రజల మధ్యలో వర్ధిల్లుతావా, ఈ ప్రజలు నీకు న్యాయం చేస్తారా, నువ్వు అనుకున్నటువంటి గొప్ప కార్యం నీకు చేస్తారా, పిచ్చిదానా, తిరిగి వెనక్కి వెళ్ళిపో. నీ ప్రజలు నిన్ను ప్రేమిస్తారు, మోయాబు దేశంలో నీ ప్రజలు నిన్ను ఆదరిస్తారు, అక్కడ నిన్ను అందరూ చూస్తారు, అక్కడికి వెళ్ళు నువ్వు బాగుపడతావు, అక్కడికి వెళ్ళు నీకు మరల వివాహం జరుగుతుంది, నిన్ను ప్రేమించేవాడు వదిలేసేసి పిచ్చిదానికి ఇక్కడికి వచ్చేవేంటి, పలకరించకుండా కనీసం యోగక్షేమం అడగకుండా కనీసం ఎలా ఉన్నామని పలకరించుకున్నటువంటి వాళ్ళు నీకు కావాలా, తిరుగు వెనక్కి, తిరుగు వెళ్ళిపో మీ ఇంటికి అని చెప్పేసి ఉంటే అని చెప్పేసి చెప్తూ ఉంటాను. పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు, తను అనుకున్నంత ఈజీగా లేవు, తను చెప్పినంత ఈజీగా లేవు, తను చెప్పినటువంటి ఆ విశ్వాస మాటలకు పూర్తి విరుద్ధంగా ఉంది, తాను చెప్పినటువంటి ప్రసంగానికి విరుద్ధంగా ఉంది ఆ యొక్క జీవితం. అయినా సరే ప్రియ దేవుని బిడ్డ ఏం చేస్తా తెలుసామే, ఆ మాటలు పట్టించుకోలేదు. తను ఏం చెప్పిందో చేసే దేవుని వైపు చూస్తాం తప్ప మనుషుల వైపు చూడడం లేదు. మనుషుల హృదయాలు తిప్పేది దేవుడు, వీళ్ళ హృదయాలన్నీ తిప్పబోతున్నాడు దేవుడు, వీళ్ళ హృదయాలన్నీ నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఒక రోజున వీరందరూ ఒక రోజున నిలబడి రాహేలు అనబోతున్నారు, వీళ్ళందరూ నిలబడి నన్ను లేయా అనబోతున్నారు, వర్ధిల్లింపజేసేటువంటి స్త్రీ అనబోతున్నారు,
ఈమె మనసులో అనుకుని ఉంటుంది వీళ్ళంతా నా వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. ఆమె పలికిన మాటను బట్టి ఊరు ఊరంతా ఆమె జనం అయిపోయారు. ఒక్కరు కూడా వ్యతిరేకంగా చెప్పలేదు. ఊరు ఊరంతా వాడ వాడంతా ఆమె జనం అయిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు కూడా విరుద్ధంగా లేకుండా ఆమెకు అందరూ సపోర్ట్ చేశారు. చేసుకో, పెళ్లి చేసుకో. ఇవి వర్ధలింపు చేసేటువంటి ఒక తరాన్ని వర్ధలింపు చేసేటువంటి ఒక స్త్రీగా మారుతుంది. రాహేలుగా లేయాగా వర్ధలింపు చేస్తుంది. చేసుకోబోయాస్, అందరూ చెప్పారు ఆమె. అంతే కదా ఆమె అత్త దగ్గరికి వచ్చి అందరూ చెప్తున్నారు, ఈమె ఏడుగురు కుమారుల కంటే శ్రేష్టమైంది. నీకు వృద్ధాప్య కాలంలో మనవణ్ణి కానీ ఇచ్చింది. ఇతడు నిన్ను ఓదారుస్తాడు ముసలితనాలని చెప్పేసి అందరు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి దేవుని సందేశించింది. దేవుడు బ్రతికిస్తాడా, దేవుడు పోషిస్తాడా అంటే ఆమె సంతోషించింది. బట్ ఈమె మాత్రం ఒక్కరు సందేహించలేదు. నిజంగా అత్త పోషిస్తాడు అంటావా? వాళ్ళకి ఇచ్చిన దేవుడు, ఎప్పుడో ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మనకి ఇస్తాడు అంటావా? అత్త అక్కడ మనల్ని చేర్చుకుంటారంటావా అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. ప్రతి దేవుని బట్టి ఆమె నమ్మలేదు. కానీ ఈ మధ్య నమ్ముకున్నటువంటి, కొత్తగా నమ్ముకున్నటువంటి రూతు మాత్రం 100% నమ్మింది. నమ్మిందాన్ని చూసింది. ప్రైజ్ హల్లెలూయా. చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో మనకు దేవుడి కృప కనబడదు, మనకివ్వబోయే బహుమానం కనబడదు. అది మన కనులకు మరుగై ఉంటుంది. మన జీవితంలో దేవునికి ఉన్నటువంటి చిత్తం కనబడదు. చాలాసార్లు రూతు దేవుని చిత్తంలో ఉంది, అయితే ఆ విషయం తెలియలేదు ఆమెకి. చాలాసార్లు ప్రజలకు తెలియకపోవచ్చు. నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం మనుషులకు అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, దేవుని మీద ఆధారపడతావో, ఒకరోజు ఆ రియాలిటీ నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, నేనా ఈ స్థితిలో ఉన్నానా, నన్నా దేవుడు కోరుకున్నాడా, నాకు ఇటువంటి భాగ్యం ఇచ్చాడా, నన్ను ఈ విధంగా ఎన్నుకున్నాడా. నిజంగా దేవుడు గొప్పోడు. అమ్మో ఇటువంటి స్థితి వస్తుందని ఒక్కరోజు అనుకోలేదు, ఇటువంటి భాగ్యం వస్తుందని ఒక్కరోజు అనుకోలేదని ఒకరోజు నువ్వే చెప్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప కలిసి నీ పట్ల చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపం. నువ్వు దేనికోసం నిరీక్షిస్తున్నావు, ఆ నిజమైన స్వరూపం నీ కళ్ళలో కనబడాలి. ఆ నిజమైనటువంటి ఫ్రేమ్ నీ కళ్ళలో కనబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా చెప్పాలి, దాన్ని చెప్పిన దాని ప్రకారం ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక సహోదరికి పిల్లలు లేరు, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంది. ఒక గొప్ప ప్రవక్త ఊరు వస్తే ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంది. చేసిన తర్వాత ఆయన చెప్పాడు, విశ్వాసంతో కనిపెట్టండి, దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడని చెప్పగానే ఆమె ఇంటికి వచ్చింది. ఊహించుకుంటుంది, ఇంకా నాకు కొడుకు పుడతాడు, వాడి పేరు శామ్యుయేల్ అభిషేక్ అని పెట్టేసి ఆయన పుట్టక ముందే పేర్లో రాపిచ్చేసింది. రాపిచ్చేసి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టింది. సో దేవుని బిడ్డ, 1 సంవత్సరం అయిపోయింది, 2 సార్లు అబార్షన్ అయిపోయింది. ఇక డాక్టర్లు చెప్పారు, నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, నీకున్న ట్యూబ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డ భర్త చాలా దుఃఖపడ్డాడు, చాలా బాధపడ్డాడు. అత్తగారు వైపుడు అయితే ఇంకొకళ్ళు ఇచ్చి పెళ్లి చేద్దామా అని చూస్తూ ఉన్నారు. పిల్లలు పుట్టరు, ఇంకా మాకు వారసులు లేరు, మా పిల్లలు లేరు, నువ్వు మూలబడి ఉండు, మా అబ్బాయికి ఇంకొకటి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక్కడే, తన భర్త ఒక్కడే కుమారుడు, వాళ్ళకి ఒక్కడే కొడుకు కాబట్టి ఇంకా పిల్లలు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మా వంశం ఇట్లాగే అయిపోద్ది, కాబట్టి ఖచ్చితంగా మాకు పిల్లలు కావాలి అని చెప్పేసి ఆమెను వేధిస్తూ ఉన్నారు. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే జీవితంలో పిల్లలు పుట్టరు ఆమెకి. కానీ ఆమె కళ్ళు మూసుకొని చెప్పింది, ప్రభువా, డాక్టర్ల మాట ఆఖరి మాట కాదు ప్రభువా, మనుషుల మాట ఆఖరి మాట కాదు ప్రభువా, నువ్వు నెరవేర్చే దేవుడవు, నాకు శామ్యుయేల్ అభిషేకనిచ్చే దేవుడవు. అన్నా వాళ్ళ కూర్చొని రోదించడం ప్రారంభించింది. ప్రియ దేవుని బట్టి అద్భుతంగా మరి ఆమె గర్భం ధరించింది. వైద్యశాస్త్రాన్ని సవాలు చేస్తూ గర్భం ధరించింది. పుట్టేంతవరకు ఈ అబ్బాయి ఎలా ఉంటాడో లేదో, జారిపోతాడో తెలియదన్నారు. పుట్టేంతవరకు ఈ తల్లిదండ్రులు బ్రతుకు, తల్లి బిడ్డ బ్రతుకుతారు లేదో అని చెప్పారు. కానీ ప్రతిరోజు విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, నేను బ్రతుకుతాను, నా బిడ్డ బ్రతుకుతుంది, నేను బ్రతుకుతాను, నా బిడ్డ బ్రతుకుతుంది, నా బిడ్డ గొప్పవాడు అవుతాడు, దేవుని సేవ చేస్తాడు, గొప్పవాడు అవుతాడు, ఎదిగి ఫలిస్తాడు. ఈ విధంగా ప్రతిరోజు 100,000 చెప్పడం మొదలుపెట్టింది. డాక్టర్ ఏం చెప్పాడు చెప్పట్లేదు, ప్రజలు ఏమంటున్నారో చెప్పలేదు, అత్తమామ ఏమంటున్నారు చెప్పట్లేదు, భర్త ఏమంటున్నారు చెప్పట్లేదు, దేవుడు ఏమంటున్నాడు చెప్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఇస్తావు నాకు తెలుసు, నీకు అసాధ్యమంది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యము తండ్రి, నువ్వు సమస్తము సాధ్యము చేయగలవు తండ్రి అని చెప్పేసి ప్రతిరోజు దేవుడి వైపే చూస్తూ ఉంటుంది. మనుషులు ఏమంటున్నారు దాన్ని చూడట్లేదు, దేవుడు ఏమంటున్నాడు అదే చూస్తూ ఉంది. అద్భుతం జరిగింది. ఇక్కడ దేవుని బిడ్డ ఆమెకి చక్కని మగ బిడ్డను దేవుడు ఇచ్చాడు. అంత అద్భుతమైన బిడ్డను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, దాని తర్వాత 4 పిల్లలు ఇచ్చాడు దేవుడు, 5 పిల్లలు మొత్తం ఆమెకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం ప్రియ దేవుని బిడ్డ. ఏది పోయినా పర్లేదు జీవితంలో, విశ్వాసాన్ని మాత్రం పోనివ్వద్దు, విశ్వాసాన్ని మాత్రం కొట్టుకొని పోనివ్వద్దు, విశ్వాసంతో నిలబడు. నిత్యంగా దేవుడు దిగి రాబోతున్నాడు. విశ్వాసం కోల్పోయామంటే మనం ఏం చేయలేము.
అందుకని విశ్వాసంతో నిలబడు, నిశ్చయంగా దేవుడు చేయబోతున్నాడు. క్రైస్తలుడా హల్లెలూయా, రూత్ విశ్వాసంతో నిలబడితే ఆమె కోసం కార్యం చేయడానికి, గొప్ప కార్యం చేయడానికి, ఎవరికి చేయని కార్యం చేయడం దేవుడు దిగి వచ్చాడు. నీకు అలాగే చేయబోతున్నాడు, నీకు అలాగే ఆయన గొప్ప కార్యం చేయడం దిగి రాబోతూ ఉన్నాడు. తరలి వచ్చి అందరూ ప్రార్థన చేసుకుంటాం, దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి నోరు తెరువు సహోదరుడా, నోరు తెరువు సహోదరి. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ డాడీ, మీకు స్తోత్రం. విశ్వసించు వాడు కలవరపడడని, విశ్వాసమే బాగు చేస్తుంది, విశ్వాసమే విడిపిస్తుందని మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది విశ్వాసం ఎదురు చూస్తున్నారు ప్రభు, వారందరినీ ఒక్కసారి మీరు లేవనెత్తి నడుచున్నాం. వారందరికీ ఇంకనూ ప్రభు వారి విశ్వాసం చెదిరిపోకుండా ప్రభు వారిని నిలబెట్టి నడిపించి బలప సహాయించండి. వారి జీవితం అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం నడిపించండి తండ్రి. మీరే కృప చూపు నడిపించమని. ఎంతమంది ప్రభు తన గుడ్రాలి గర్భములు ఉన్నాయో ప్రభు, యేసు క్రీస్తు నామములు ప్రతి గుడ్రాలి గర్భము తెరవ పడును కాక అని చెబుతున్నాం. ఉద్యోగులు నిరుద్యోగులు ఎంతమైతే ఉన్నారో యేసు క్రీస్తు నామములో వారికి ఉద్యోగ తలుపులు తెరవ పడును కాక అని చెబుతున్నాం. ఉద్యోగం యేసు క్రీస్తు నామములు దొరుకును కాక అని చెబుతున్నాం. అప్పుల బాధలో అణగారిపోయినటువంటి వారిని ప్రభు మీరు లేవనెత్తి నడిపించి బలపరచండి ప్రభు. వారికి మన ఆయా అప్పులు తీర్చుకునేటువంటి సామర్థ్యం మీరు దయచేయమడుతున్నాం తండ్రి. శక్తితో బలంతో జీవంతో నింపండి ప్రభు. వివాహం కాక ఎదురు చూసినటువంటి వారు ఉన్నారు ప్రభు, చక్కని వివాహ తలుపులు తెరవండి నాయన. ఊహకు అందనటువంటి కార్యాలు మీరు చేసే దేవుడు నాయన. మీరే జరిగించి నడిపించి బలపరచమని, సహాయించమని, దయచూపించి అభిషేకించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నిడుగత్తగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తి మార్చునుగాక. విశ్వాసమునకు కలిగే పరీక్షలో దేవుడు మిమ్మల్ని విజయోత్సాహంతో ఊరేగించి మీరు అడుగు వాటి కంటే, ఊహించి వాటి కంటే అద్భుతములు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా, జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయర్ టవర్ ద్వారములు ఎల్ల వెళ్ళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807634.